మొదటిసారిగా గిద్దలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు చివరెడ్డి భాస్కర్ రెడ్డికి కొమరోలు మండలంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు మరియు కార్యకర్తలు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో బరిలో దిగనున్న చివరెడ్డి భాస్కర్ రెడ్డికి వైసీపీ శాసనసభ్యులు మరియు నాయకుల నుండి కొమరోలు మండలంలో ఘన స్వాగతం లభించింది. మొదటిగా కొమరోలు మండలం తాడిచెర్ల మోటు వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. గిద్దలూరు వైసీపీ శాసనసభ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేయగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ కుమార్ రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు తాడిచెర్ల మోటు చేరుకోగా వారికి కార్యకర్తలు నాయకులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. భారీ గజమాలతో ఆయన సత్కరించారు. అన్నా వెంకట రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, బాలినేని తనయుడు ప్రణీత్ కుమార్ రెడ్డి ప్రచార రథం నుండి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం గిద్దలూరు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సార్ వెంకట నాయుడు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కన్వీనర్లు, ఆరు మండలాల వైఎస్ఆర్సీపీ అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు.